ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 1వ తేదీ వచ్చిందంటే చాలు, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు, జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశ ఎదురైంది. గత 4.5 ఏళ్ళుగా ఉద్యోగాల పరిస్థితి ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగానే 1వ తారీఖున జీతాలు పడతాయా లేదా అనే సందేహాలన్నిటికీ కూడా సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా 1వ తేదీనే ఉద్యోగులందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతైంది. దాదాపు 4.5 సంవత్సరాల తర్వాత 1వ తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అకౌంట్లో శాలరీలు జమ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్లు వారీగా జీతాలు పడడంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత 1వ తేదీనే జీతాలు జమ అయినట్లు మొబైల్స్కు బ్యాంకు మెసేజ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రానికి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ సిఎఫ్ఎంఎస్లో గ్రీన్ ఛానల్లో పెన్షన్ బిల్లులు పెట్టారు. ఇక మనకు నెలకు ఉద్యోగులు జీతాలు పెన్షన్ల కోసం 5,500 కోట్ల రూపాయలను నిధులు కావాల్సి ఉంటుందని, ఈ మొత్తం లేక 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ఉప్పుతుప్పలు పెట్టిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్థిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, సామాజిక భద్రత పెన్షన్లకు 4,000 కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు బాగా కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో 1వ తేదీ ఉదయం నుంచి జీతాలు చెల్లింపు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 1వ తేదీన జీతాలు పడడంతో ఉద్యోగులు ఆనందంలో వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన